గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. రాకెట్లు, మిస్సైల్స్ వర్షం కురిపిస్తోంది ఇజ్రాయెల్. గాజాలోని ఓ హాస్పిటల్పై రాకెట్లతో దాడి చేసింది ఇజ్రాయెల్. ఘటనలో 50 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. చిన్నారులు, మహిళలే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇటీవల ఓ స్కూల్పై రాకెట్ల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో 500 మందికి పైగా చిన్నారులు మృతి చెందారు. మరోవైపు వెస్ట్ బ్యాంక్లోని తుబాస్ నగరంలోకి చొచ్చుకొస్తున్నాయి ఇజ్రాయెల్ దళాలు. ఇక భారీగా కాల్పులు, గ్రానైట్ బాంబులు దాడులు ప్రచేస్తున్నాయి. గాజాలో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్ బందీలో 2670 మంది పలిస్తానీలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దాడి చేస్తున్నటువంటి ఆ భీకర దృశ్యాలు మీకు ఆర్టీవీ స్క్రీన్ పై చూపిస్తున్నాము. ఒక హాస్పిటల్పై దాడి చేసింది, ఒక స్కూల్పై దాడి చేసింది. ఎక్కడ చూసినా కూడా ఎటువైపు నుంచి ఏ మిస్సైల్ దూసుకువచ్చి వారి ప్రాణాలని గాల్లో కలిపేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితిలో, భయాందోళనలో అక్కడి ప్రజానీకం ఉక్కిరి బిక్కిరి అంటూ చూస్తున్నారు. ప్రాణాలు అవి చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. గాజాపై ఇంకా కూడా ఇజ్రాయెల్ దాడిని కొనసాగిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్కి ప్రపంచ దేశాల అగ్రగామి దేశంగా ఉన్నటువంటి అమెరికా పూర్తి స్థాయిలో సంపూర్ణ సహకారం అందిస్తోంది. మిస్సైల్స్ని, యుద్ధ విమానాలని, యుద్ధ నౌకల్ని కూడా ఇజ్రాయెల్కి పంపిస్తోంది. పలుమార్లు పలిస్తానికి సంబంధించిన అధ్యక్షుడు హెచ్చరించిన అమెరికా మాత్రం ఆ సహకారంతో వెనక్కి వెళ్ళడం లేదు. అదే స్థాయిలో సహకారాన్ని కొనసాగిస్తోంది. అయితే ప్రస్తుతం గాజాపై జరుగుతున్నటువంటి ఈ భీకర దాడిలో రోజుకు కొన్ని వందల సంఖ్యలో మృతదేహాలు బయటపడుతూ ఉన్నాయి. ఏ వైపు నుంచి ఏ మిస్సైల్ దాడి వచ్చి పడుతుందో, వారి ప్రాణాలు గాల్లో కలుస్తాయని అర్థం కానటువంటి ఆ భీకర భయానక పరిస్థితులు ఆ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక గాజాపై జరుగుతున్నటువంటి దాడి విషయాల్లో ప్రపంచ దేశాలు కూడా కొంత ఆందోళన చెందుతున్నాయి. ఈ ఆందోళన మధ్య ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. మీరు చూస్తే కనుక ఆర్టీవీ స్క్రీన్ పైన ఈ విజువల్స్ అన్ని కూడా ఏదో అక్కడ క్రాకర్స్ పేలుతున్నాయి, లేదంటే అక్కడ కొంత ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటా కనిపించవచ్చు. కానీ అక్కడ చూస్తే జస్ట్ ఎగ్జాక్ట్గా సెలబ్రేషన్ జరుగుతున్నాయేమో, అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయేమో అనుకుంటూ అందరూ భావిస్తారు. కానీ ఇక్కడ చూస్తే అవన్నీ కూడా మిస్సైల్స్, ఒక్కొక్కటి అగ్గి నిప్పులు కక్కుతూ ముందుకు వెళ్ళి అక్కడ ప్రాణాలు బలిగొంటుంది. ఒక్కో మిస్సైల్ సుమారుగా కొన్ని కిలోమీటర్ల మీద ఆ ప్రభావం ఉంటుంది. అంటే ఈ చొప్పు ఈ లెక్కన అక్కడ కొన్ని వందల సంఖ్యలో మిస్సైల్స్తో దాడి చేస్తున్నారు, రాకెట్స్తో దాడి చేస్తున్న నేపథ్యంలో ఎంతటి పెద్ద విధ్వంసం జరిగి ఉంటుంది, ఎంతటి పెద్ద భయాందోళనలో అక్కడ ప్రజానీకం మొత్తం కూడా బ్రతుకుతున్నది చాలా స్పష్టంగా కనబడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ రాకెట్ల వర్షాన్ని కురిపిస్తోంది. మీరు చూస్తే కనుక 3 బాక్సులు మీకు చూపిస్తున్నాము. అవన్నీ కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ కాదు, ఎక్కడ ఉత్సవాలు జరిగేటువంటి ఘటన కాదు, పూర్తిగా కూడా గాజాపై జరుగుతున్నటువంటి దాడి. మిస్సైల్స్, రాకెట్లు ప్రయోగించి అక్కడ గాజాపై దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ మిస్సైల్ తమ వైపు వచ్చి పడుతోంది, ఏ రాకెట్ ఒక బాంబు ప్రయోగం తనపై చేయబోతున్న ఒక ఆందోళన అనుమా గాజా ప్రజానీకం అక్కడ భయాందోళనలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాణాలను చేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. సో ఇప్పటికే వందలాది మంది మరణించి ఉన్నారు. ఒక హాస్పిటల్పై జరిగినటువంటి దాడిలో సుమారుగా కొన్ని వందల సంఖ్యలో ప్రాణాలు అక్కడ గాల్లో కలిశాయి. మరో చోట స్కూల్పై కూడా దాడి చేసింది గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ ఘటనలో 500 మంది చిన్నారులు మృతి చెందారు. సో మీరు చూస్తే కనుక ఇజ్రాయెల్ దాడి చేస్తూనే కొన్ని సెల్ఫీ వీడియోలు, ఇజ్రాయెల్కి సంబంధించిన సైన్యం సెల్ఫీ వీడియోలు కొన్ని పోస్ట్ చేసింది. ఆ సెల్ఫీ వీడియోలో ఇటువైపు నుంచి ఒక బాంబుని గాజాపై వేసిన నేపథ్యంలో అక్కడ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో కొన్ని నిర్మాణాలు కుప్పకూలిపోయాయి, చాలామంది ప్రాణాలు గాల్లో కలిసి ఉంటాయి బహుశా అక్కడ. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ సైన్యం మాత్రం సంతోషంగా ఒక వార్తని వ్యక్తపరుస్తోంది. వాళ్ళు ఆనందభరితులుగా నవ్వుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏ స్థాయిలో జరుగుతుందనంటే దాడి బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర పూర్తిగా కూడా శిథిలాలు కింద పడి ఉన్నాయి. శిథిలాల కింద ఎన్నో వేల సంఖ్యల మరణాలు సంభవించి ఉన్నాయి. సో పలిస్తానీ అధ్యక్షుడు పలుమార్లు అమెరికాను కూడా హెచ్చరించాడు, మీరు సపోర్ట్ ఇవ్వడం కారణంగానే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తోంది, త్వరలో ఇరాన్పై కూడా ఇదే స్థాయిలో మరణ హాండ సృష్టించే అవకాశం ఉన్నట్టుగా పలిస్తాన్ అధ్యక్షుడు అమెరికాను కూడా హెచ్చరించాడు. కానీ అమెరికా మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గము, ఇజ్రాయెల్కి మా సహకారం అందిస్తూనే ఉంటామన్నట్టుగా ఇజ్రాయెల్కి సహకారం అందిస్తూనే ఉంది. అయితే మీరు గమనిస్తే ఇక్కడ ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా చాలామంది అంచనాలు వేస్తున్నారు. ఏంటి కారణం అనంటే ఇజ్రాయెల్కి అమెరికా మద్దతునిస్తోంది, కానీ అమెరికా అనంటే పడినటువంటి దేశాలు చైనా, పాకిస్తాన్ కావచ్చు, అటు రష్యా కూడా, ఇవన్నీ కూడా కొంత ఇజ్రాయెల్ అంటే గాజాకు కానివచ్చు, ఇరాన్కి కావచ్చు మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధం కాస్త ప్రపంచ యుద్ధంగా మారినా కూడా, అది ప్రపంచ యుద్ధంగా ఎలివేట్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పటికే ఇజ్రాయెల్ బందీలో సుమారుగా 2670 మంది పలిస్తానీయులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ భీకర దాడుల్లో కొన్ని వేల మరణాలు సంభవించాయి, ఇంకా కూడా సుమారుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ శిథిలాలు మొత్తం నిర్మాణం మొత్తం కూడా కుప్పకూలిపోతున్నాయి. ఏ క్షణం ఎటువైపు నుంచి ఏ దాడి జరుగుతుందో అర్థం కాక అక్కడ ప్రజానీకం మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అంటూ ప్రాణాల చేతిలో పెట్టుకొని నివసిస్తూ ఉన్నారు. సో మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. అక్కడ గాజాపై దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం, ఎస్ ఇక్కడ చూస్తే అటువైపేమో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి, వీరు దాడి చేసిన కారణంగా చాలా వరకు నిర్మాణాలు కుప్పకూలిపోయాయి, చాలామంది మరణించారు. కానీ యువతల వైపున ఇజ్రాయెల్ సైన్యం మాత్రం నవ్వుతూ ఉంది. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది పెద్ద ఎత్తున. చాలామంది కూడా ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపేమో అక్కడ ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి, మరోవైపేమో సైన్యం మాత్రం ఏదో సాధించామన్నట్టుగా, విజయాన్ని సాధించామన్నట్టుగా వారు కొంత వెక్కిల్ నవ్వుతున్నట్టుగా కొన్ని విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి ఘటనలు అనేకంగా